ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యెహోషువా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. ఈ శ్రేష్టమైన వాగ్దానమును దేవుడు మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక. ఇది ఒక భక్తుడు అనేక మంది ఎదుట ఇస్తున్నటువంటి సాక్ష్యం. దేవుడిని అనేకుల ఎదుట కనపరుచుచున్నటువంటి సందర్భం. యెహోషువా కాలంలో అనేక మంది ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారిగా మారిపోయారు. ఏ దేవుడు వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించారు? ఏ దేవుడు వారి కొరకు ఈ మధ్య కాలంలో మార్గ మధ్యంలో అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను జరిగించి వారికి సముద్రంలో మార్గం ఏర్పాటు చేశారు? మారాను మధురముగా మార్చారు. దేవదూతలు తినటువంటి ఆహారమును ఏ దేవుడు వారికి అనుగ్రహించారు? బండను చీల్చి ఏ దేవుడు వారికి విస్తారమైన నదులంతా జలమును అనుగ్రహించారు? అట్టి గొప్ప కార్యములను చేసినటువంటి ఆ దేవుని వారు మర్చిపోయి ఎంతగా మర్చిపోయారు అంటే, ఆ వచనము మొదటి భాగంలో ఏమంటారంటే, ఇశ్రాయేలీలట దేవుని సేవించటము కీడని ఆలోచించి అంతగా ఇశ్రాయేలీలు చెడిపోయారు. మరి ఇశ్రాయేలీలే వారందరిని దేవుడు ఐగుప్తి ఆ బానిసత్వాన్ని విడిపించి నేటి వరకు వారికి కావలసిన ప్రతి సదుపాయములు చేస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి వారు అడిగినదల్లా వారికి ప్రభవిస్తూ వచ్చారు. అయితే వారు ఎంతగా దేవునికి దూరం అయిపోయారండి ఇశ్రాయేలీలు, ఎంతగా వారి హృదయములు దేవునికి దూరంగా చేసుకున్నారండి, కఠినపరుచుకున్నారంటే, ఎంత భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయారంటే, దేవునిని సేవించటం నిజ దేవునిని వారికి సహాయము చేసినటువంటి దేవునిని సహితము వారిని సేవించటము కీడనే ఆలోచన, ప్రార్థించటము కూడా కీడు అన్నట్లుగా ఆలోచించగలిగినంత భ్రష్టత్వంలోనికి ఇశ్రాయేలు వెళ్ళిపోయినప్పుడు యెహోషువా తన కుటుంబము ధైర్యముగా నిలబడి వారి ఎదుట ఇలా సాక్ష్యమిస్తున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. అవును, ఈరోజు ఈ వాగ్దానం ఇటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు చెప్పగలవా నీ ఇంటి వారి అందరితో కలిసి నీవు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారా? నీ ఇంటి వారందరూ నీవు దేవుని బిడ్డలుగా మార్చుకోగలిగావా? ఈరోజు ప్రభువారు ఒక నీ నుండి ఒక సాక్ష్యాన్ని కోరుతున్నారు. యెహోషువా సాక్ష్యం చెప్పినట్లుగా ఇప్పుడు నువ్వు చెప్పగలవు, నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తాం. లోకం ఏమైనప్పటికీ, లోక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నా తోటి విశ్వాసులు ఎలా ఉన్నప్పటికీ సరే, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తామని మనం చెప్పగలిగిన ఎంత మేలు! ఆయన ఎంతగా సంతోషిస్తాడో సాక్ష్యం బట్టి అంతేనా? ఆయనలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును మనకును మన కుటుంబకును అనుగ్రహిస్తారు. ఆయన సేవించిన వారిలో, ఆయన వెంబడించిన వారిలో, ఆయన నమ్ముకున్న వారిలో ఎవరు చెడిపోయిన వారు లేరు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ దేవుడు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే బహుగా ఆశీర్వదించారు కదా. అవును, నీవు కూడా ఈ సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబమును బహుగా ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదము మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక.